అన్యాయమైన డిమాండ్తో వేసిన ఒక పిటిషన్ను న్యాయం ఎట్లుండాలనేది చూపిస్తూ ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేయడం అనేది అది సహజంగా జరగాల్సిన ప్రాసెస్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకు ఒక అన్యాయమైన డిమాండ్ అన్నా అంటే న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి ఆయన మాటల్లో కూడా అది వ్యక్తమైంది. ఒకటి రాజధానే కాదు, ఎనీ లివింగ్ ప్లేస్, నగరమైనా ఇంకొకటి అయినా ఎక్కడైనా సరే, ఒక జనావాసం అంటే అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు. అందులోనూ మీరు ఒకటి ప్రభుత్వం పూనుకొని నిర్మిస్తున్న ఒక రాజధాని అంటూ ఉంటే అక్కడ పేదలకు అక్కడ నివసించే అవకాశం ఉండకూడదు అనే ఆలోచన కానీ అలాంటి ప్రయత్నం ఏది చేసినా అది ఏ సమాజంలో అయినా అది యాక్సెప్టబుల్ కాదు. అందులోనూ మనం రాజ్యాంగం రాసుకొని, ఇంత పెద్ద రాజ్యాంగం రాసుకొని, ఒక ప్రజాస్వామ్యం ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే దేశంలో అసలు ఆ ప్రయత్నం చేయడమే దుస్సాహసం. అలాంటిది ఓ పిటిషన్ పేరుతో, రైతుల పేరుతో అంటూ ఓ పిటిషన్ ఏదో సమితి పేరుతో వేసి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న, ఆ ప్రయోజనాలు ఉన్న ఒక సెక్షన్, తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్న ఆ సెక్షన్స్ ఉన్నాయో అవి ఆ ప్రయత్నం చేశాయి. అది దానికి సహజంగానే న్యాయస్థానంలో బ్రేక్ పడింది అనేది మంచి పరిణామం. దీనివల్ల ఏదైతే పేదలకు ఇళ్ళ సంబంధించినంత రాష్ట్రంలో మొత్తం ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఇదొక్కటి లాస్ట్ లెగ్ ఇది ఉండింది. అది కూడా మొదలుపెట్టి త్వరలోనే వాటిని కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నిర్మాణం కూడా, ఇళ్ల నిర్మాణం కూడా ఫాస్ట్గా అక్కడ త్వరగా పూర్తి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. సార్, అంటే చంద్రబాబు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ప్రభుత్వం ఆదుకోవడంలో రైతులను ఆదుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పండి. ఆయన రైతుల గురించి ఏ రోజు ఆలోచించింది లేదు, ఒకటి. ఆయన రైతుల గురించి ఆలోచించకపోగా రైతులకు ఇవ్వాల్సినవి ఏ రోజు పే చేయకపోగా ఆఖరి నేను పే చేయనని కూడా, అప్పుడు పంట నష్టానికి సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ నేను పే చేయనని కూడా తేల్చి చెప్పారు. అంతకుముందు గవర్నమెంట్ పే చేయలేదు. వేరేది ఆయన పెట్టిన బకాయిలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు క్లియర్ చేసి రైతులకు సంబంధించినంత వరకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి అడుగులోనూ చేయూతనిస్తూ నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన వచ్చి చూపాల్సిన అవసరం ఏమిది? వర్షాలు పడితే నీళ్లు వస్తాయి, వర్షాలు పడితే ఏవైనా తడుస్తాయి, మనుషులు తడుస్తారు, మొక్కలు తడుస్తాయి, పంటలు తడుస్తాయి. ఆ నష్టం అంచనా వేయాలి. నష్టం అంచనా వేయడంతో పాటు ప్రొక్యూర్మెంట్ ఒకటి పూర్తి చేయాలి, నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలి. ఊహించని దీంట్లో కరువు వల్ల కానీ లేదా ఈ మన తుఫాన్లో వానల వల్ల పంట పూర్తిగా నష్టపోతే దానికి తర్వాత నష్టపరిహారం చేర్చాలి. ఇది కూడా క్యాలెండర్ పెట్టి సీజన్, నెక్స్ట్ సీజన్కు ముందే ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు ఏ ఖాతా కింద ఎట్లా వేసినా ఈ క్రాప్లో ఎన్రోల్మెంట్ చేయించేసి రైతులకు పూర్తి అన్ని రకాలుగా ఒక ఏమేమి ప్రభుత్వం నుంచి అందాలనో లేదా మార్కెట్కు రైతుకు మధ్య లింకేజ్ ఏమేమి చేయాలనో ఇవన్నీ చేస్తున్నది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని చేస్తున్నాయినా ఒక పక్క అక్కడ ఎన్యూమరేషన్ జరుగుతుంది, వర్షంగా పడుతుందో ఆగుతుంది, ఎన్యూమరేషన్ జరుగుతుంది, అధికారులు తమ పని తాను చేసుకుపోతుంటే ఈయన తగుదనమ్మా అని ఈయన అక్కడికి వెళ్ళేసి మునిగిన ఒరి మొక్కలు చూపించో లేదా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు ఏది పే చేయకపోయినా వాళ్ళకు కనపడలేదు, లేదా ఏ రోజు రైతులను పట్టించుకోకపోయినా కనపడలేదు, ఈరోజు అక్కడికి పోవడము, వాటి ఒక ఫోటో వేయడం, ఈయన అక్కడ వెళ్ళడం, నీళ్ళల్లో మునిగిన చూడడం చూపించడం, రైతు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదని తిట్టడం, ఇది చంద్రబాబు నాయుడుకి అయితే చాలా అర్హత లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఆయనే రూల్ చేసిన ఆయన. ఆయన చెప్పగలిగితే ఇదిగో 14-19 మధ్య నేను ఇట్లా పే చేశాను, మీరు ఇది చేయలేదు, 14-19 మధ్య వర్షం పడిన మరుసటి రోజే నేను నష్టపరిహారం ఇచ్చిన, మీరు ఇవ్వలేదు అనమానండి. వర్షం పడుతుండగానే పడగానే మరుసటి రోజు ఊరుకోగలరు? ఏ రకంగా నష్టపరిహారం ఇవ్వగలరు? ఏ రకంగా అంచనాలు వేస్తారు? పోనీ నువ్వేమైనా చేసింటే అలాంటి సిస్టమ్ ఏమైనా ఇవ్వాలి చేస్తే చెప్తావా? అవేమీ లేకుండా వెళ్ళిపోయి నలుగురిని వేసుకొని పోయి అక్కడ ఒక ఫోటోలు అవి తీయించుకొని ప్రచారం యావత చేసే ప్రయత్నం, దానికి పెద్ద విలువ ఉంటుంది అనుకుని రైతులు ఆల్రెడీ దేనో అబౌట్ హిమ్, రుణమాఫీ అని ఏం చేశాడనేది అందులో ఎవరు ఆయన దగ్గరికి రానివ్వరు, ఆయన మాటలను లెక్కలేకేసుకుంటారు మేము అనుకోవట్లేదు. సరే అండి, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెట్ని బయటకు రావట్లేదు, మంత్రులు కూడా బయటకు రావట్లేదు, రైతుల కష్టాలు అందుకనే బయటకు తెలియట్లేదని కూడా చంద్రబాబు. ఒక ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేయాలనో ఒక రోల్ మోడల్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ప్రచారం మాత్రమే చేసుకోవాలి, కెమెరా ముందు ముఖ్యమంత్రి కనపడాలనుకునే ప్రయత్నం అంతకుముందు ఆయన హుదూద్ తుఫాన్ అప్పుడు మిగిలిన తగిన ఆయన చేసేవాడు. ఎవరు పని చేయనీయకుండా
ఆయన ఉపన్యాసాలు, ఆయన వీడియో కాన్ఫరెన్స్లు, ఆయన ప్రచార ఆర్భాటాలు వీటికే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్ఫైన్ అయినారు. ఇది కరెక్ట్ పద్ధతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అధికార యంత్రాంగం దేని మీద ఉండాలి? ఎన్యూమరేషన్ పనులు చేయించాలన్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారు వస్తుంటే అది చూసుకోవడానికి ఉండాలన్నా? అసలు ఏం మామూలు వర్షం పడగానే ఈయన పైన వెళ్ళి ఏం చూసి వస్తారు, ఎక్కడ చేస్తారు? తెలంగాణలో నష్టం ఎక్కువ జరిగింది, అక్కడ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. అసలు నువ్వు ఇచ్చే ప్రయత్నం నువ్వు ఎప్పుడు చేయలే కదా. ఈరోజు ఇక్కడికి సంబంధించిన వరకు ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసే బాధ్యత మాది అని ప్రభుత్వం తీసుకుంది. అందులో తడిసినా కానీ లేదా ఇంకా రంగు మారిన ఇదైనా సరే ధాన్యం తీసుకోవడానికి రెడీగా ఉంది. దానికి అవసరమైతే ఎంతైనా పెట్టైనా సరే రైతు అయితే నష్టం భరించిన అవసరం లేకుండా చూస్తున్నారు. అండ్ ఏది కాకుండా 400,000 టన్నులు ఇప్పటికి ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది? ఇదంతా గోనె సంచులు ఇస్తేనే కదా, ఏ గోనె సంచులు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? లేదు కదా, ఈ ప్రభుత్వం ఇస్తేనే వాటి ద్వారానే ప్రొక్యూర్మెంట్ జరిగింది. నీ హయాంలో నువ్వు అసలు పెట్టే పెట్టలేదే. నువ్వు ఇప్పుడు గోనె సంచులు ఇచ్చినా, ట్రాన్స్పోర్ట్ వీటికి లాజిస్టిక్స్ ఖర్చులు వాటికి సంబంధించి ఏది చేసినా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న నువ్వు అసలు ఆ రోజు ఇవ్వని దాన్ని ఈ మీడియా క్వశ్చన్ చేయదు. ఈనాడు కానీ, జ్యోతి కానీ, ఆ టీవీ 5 కానీ, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా లేదా ఆయన దానికి సంబంధించినంతవరకు ఏదో ఇచ్చే ప్రయత్నం చేయలే, ఆలోచన కూడా రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇస్తున్నారు కాబట్టి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా కంప్లీట్ అవుతుంది. దాంట్లో ఆ ప్రాసెస్లో ఎక్కడన్నా రంగు మారినా లేదా తడిచినా దానికి కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం అంతకంటే ఏం చేయగలదు? ప్రభుత్వం చేయాల్సిన దాంట్లో 100% పూర్తి స్థాయిలో చేస్తుంది. ఈ మధ్యలో ఏదైనా వీళ్ళు చేసే హడావుడి ఏదైనా ఉంటే అక్కడ ఎవరైనా ఒక సెక్షన్ ఆఫ్ చిన్న కొద్దిమంది రైతులకు సంబంధించి సిస్టంలో ఎక్కడన్నా కింద అక్కడ ఇక్కడ జరిగే పొరపాట్లు చూపించి భూతద్దంలో చూపించి దాని నుంచి అది రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు అంతే. ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు, మీకు తెలుసు 50,000 పైన ఇవి ఉన్నట్టు ఇంటి సలహా, 50 ఇప్పుడు 48,000-50,000 దగ్గర ఉన్నట్టున్నాయి. ఇంకా కొంత ఎవరైనా ఉంటే కూడా వాళ్లకు ఇస్తారు, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తద్వారా నిజంగా రాజధాని నిర్మాణానికి ఈ ఆయన అనుకున్నది ఏమీ అప్పుడు జరగలేదు, కానీ అక్కడ నగరం విస్తరణ జరగడానికి అక్కడ ఆధునికంగా రావాల్సిన స్ట్రక్చర్స్ వచ్చి మంచి జనావాసంగా తయారు కావడానికి అవసరమైన పునాది ఇప్పుడు పడుతుంది. ఎందుకంటే ఒక మంచి నగరం తయారు కాబోతుంది. శ్రామికులు లేని నగరాన్ని ఎట్లా ఊహిస్తాం? కష్టపడి కష్టజీవులు లేని నగరం ఎట్లుంటుంది? అంతా విలాసాలు వీళ్ళకి ఏదో జూబ్లీ సొసైటీ లాగా పెట్టుకుని ఏదో చేసేది అట్లాడేమో నడుపుకోవాలనుకుంటే అది కాదు. నగరం అనేది కానీ జనావాసం కానీ పూర్తి అన్ని వర్గాల వాళ్ళు ఉండాలని ఏదైతే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆ సమసమాజం దిశగా అడుగులేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వంగా ఇది చేసే ఈ ప్రయత్నం ఒక మంచి యజ్ఞంలాగా ఉంటుంది. ఆ ఇళ్ళన్నీ పూర్తయినాక అప్పుడు నిజంగా కళకళలాడుతుంది. ఇప్పుడు ఎదారిలాగా ఉంటుంది, రేపు కళకళలాడుతుంది ప్రజలతో. వాళ్ళు అదే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనే మాట రావడమే అత్యంత పాపము, నేరము, రాజ్యాంగ వ్యతిరేకము. అలాంటి మాట వాడిన పిటిషనర్లు కానీ లేదా వాళ్ళు కొమ్ము కాస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన పెద్ద మాట అది. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో అసలు రాకూడదు అది అని పోవడమే కాకుండా దానికోసం పెద్ద ఫైటర్స్ కింద వాళ్ళు నిలబడడం, అలాంటి పోజులు ఇవ్వడం, వాళ్లకు చెంప చెల్లుము అనిపించినట్టు ఈరోజు మంచి డిస్మిస్ చేస్తూ మంచి నిర్ణయం వచ్చిందని మేము భావిస్తున్నాం. ఈరోజు దానికి సంబంధించి డిజైన్లు ఇస్తున్నారు. వర్షాలు పడితే అమరావతి ఏరియా ఎట్లుంటుంది? అవన్నీ వదిలేసేయండి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన కట్టిన బిల్డింగ్ కట్టినాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఛాంబర్ అంటే 4 చుక్కలు నీళ్ళు వర్షం పడగానే ఎట్లా కురిసింది, ఎట్లా వచ్చినాయి? అది నిర్లక్ష్యం అన్నా లేకుంటే లెక్కలేనితనం అన్నా పట్టించుకోకుండా పోవడం అన్నా ఆయన కట్టిన టిడ్కో ఇళ్లలో ఎక్కడన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉందా? అవన్నీ చెరువులు కాక ఎట్లున్నాయి? ఒకటి గమనించాల్సింది అంటే వర్షం పడితే అంటే ఇంతకుముందు అన్నట్టు మనుషులు తడుస్తారు, మొక్కలు తడుస్తాయి. హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, మేము ఢిల్లీ అయినా, ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతూనే ఉంటాయి, అవి క్లియర్ అవుతుంటాయి, పోతుంటాయి. కానీ అది కూడా తప్పేసినారు. ఈరోజు ప్రకటన ఇస్తున్నాం అన్నారు, ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటా. వాళ్ళు ఇచ్చినవి ఎక్కడో పక్కనో, ఆ పక్కన ఎక్కడన్నా నీళ్లున్న నిల్వ ఉన్న ప్రాంతాలు అట్లాంటివి తీసిపెట్టారు. వాటిని లోలయింగ్ ఇది ఉంటే కదా, వాటిని తీసిపెట్టారు. అది ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలనీలు ఉన్నా కూడా వర్షం వచ్చినప్పుడు లోలయింగ్ ఏరియా ఉంటే ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, నిలబడతాయి. అది చూపి ఏం ప్రయత్నం చేస్తున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు?
ముప్పై ఇందులో మీరు ఏది చెప్పినా 30 లక్షల ఇళ్ల స్థలాలు అనేది అబద్ధమా? వాళ్ళ ఇన్నాళ్ళు ఇల్లు లేని వాళ్లకు మీరు కట్టించిన టిడ్కో ఇల్లు కూడా ఫ్రీగా ఇవ్వడం అబద్ధమా? నువ్వు 7 లక్షలు బరువు వేయాలంటున్న ఇళ్ళది, ఈ ఇల్లు అబద్ధమా? కన్స్ట్రక్షన్ అబద్ధమా? కాలనీలు రావడం అబద్ధమా? ఊళ్ళకు ఊళ్ళు రావడం అబద్ధమా? ఇవన్నీ నిజం కదా? మరి ఇక్కడ నుంచి ఏం చూపాలనుకుంటున్నావు నువ్వు? ఏం చూపాలనుకుంటున్నావు అంటే 100కు 100% పూర్తి హామీలన్నీ అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఎదుర్కోవాలనో తెలియక నువ్వేం చేసావు చెప్పావో, లేకుంటే వాళ్ళ బాబు చంద్రబాబు ఏం చేశాడో చెప్పా, ఇది లేక పత్రికలు అడ్డగోలు వాదనలకు ఎక్కడన్నా చిన్నపాటి ఇన్సిడెంట్స్నా చిన్నపాటి చూసినా పెద్దగా చూపిస్తూ వాళ్ళ తప్పులు ఆ రోజు ఏం చేసినారో అవన్నీ కూడా ఇటు జరిగినాయని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అవేమి నిలబడట్లేదు కాబట్టి మేము మన జరిపిన ఆ జగన్ అనే మా భవిష్యత్తు కార్యక్రమం కానీ దానికి రెస్పాన్స్ రావడం కానీ ప్రజల్లో పేదల్లో ముఖ్యంగా ఇంటింట ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది ఇవన్నీ దానికే ఉదాహరణ. ఎవరైతే ప్రజల కోసం నిలబడినారో, పాలకులు నిలబడినప్పుడు, ప్రభుత్వం నిలబడినప్పుడు ప్రజలు పూర్తిగా వాళ్ళతో ఉంటారనడానికి మాకు కింది నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న ఆదరణ అదే ఉదాహరణ. అది మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అదే కదా ఆశ్చర్యం కూడా కాదు, దిగ్భ్రాంతి కల్పించేది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే చల్లపల్లి ప్రాంతంలో ఇక్కడ భూముల కోసం పోరాడిన పార్టీ అది, హక్కు కోసం దున్నేవాడిదే భూమి అని జెండాలు బాతి ఇచ్చేసిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని ఏదైతే చెప్పారో వాళ్ళకి అక్కడ ఉండడానికి హక్కు లేదన్నట్టుగా అలాంటి వాళ్ళతో గొంతు కలపడం, వాళ్ళకు వంత పాడడం అనేది ఏ స్థాయికి దిగజారారు వీళ్ళు కమ్యూనిస్టులు అనేది చూపిస్తుంది. దానికి తగినట్టే ఆ పేరులో ఉన్న ఆ కమ్యూనిస్ట్ అనేది కూడా వాళ్ళకు తగదనేది ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్టాండ్ ద్వారా.